సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏమర్ రామ్ సాయి. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా అంటే చాలా బాగున్నాను. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏంటో అందరూ వీడియో తమ్ముల్ చూసి వచ్చుంటారు. సో మనకు వచ్చిన ర్యాంపేజ్ రిడీమ్ కోడ్స్ అనమాట. సో ఈ రిడీమ్ కోడ్స్ అనేది ఒకటి కాదు రెండు కాదు, సో మొత్తం 9 రిడీమ్ కోడ్స్ అనమాట. సో మీరు ఎలా తీసుకోవాలి, సో ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా అండ్ డీటెయిల్గా చెప్తాను. సో అలాగే మార్నింగ్ అయితే అప్డేట్స్ వీడియోస్ పెట్టాను, ఎవరైతే చూడలేదు వెళ్ళేది చూడండి బ్రో. సో ఆ వీడియోలో కొన్ని అప్డేట్స్ అయితే మిస్ చేశాను, సో అలాంటివి దీంట్లో కూడా కవర్ చేస్తాను. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ అనేది చేయలేదో, ఈ రిడీమ్ కోడ్స్ అనేవి వచ్చిన వెంటనే మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఒకటి కాదు రెండు కాదు 9 రిడీమ్ కోడ్స్ అనమాట మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అనే బటన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. సో ఇంకెటువంటి డిలే లేకుండా మన వీడియో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో గాయస్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ కొన్ని అప్డేట్స్ అయితే సో మిస్ అయ్యారు కదా, సో అలాంటి అప్డేట్స్ని ఈ వీడియోలో కొంచెం కవర్ చేస్తాను కదా. ఫస్ట్ అయితే అప్డేట్స్ చెప్పేసుకుందాం, సో తర్వాత రిడీమ్ కోడ్ ఎలా వస్తుంది మీరు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. సో గాయస్ మన ఫస్ట్ అప్డేట్ వచ్చి ఏంటి అంటే ఒక యానిమేషన్ అనేది రాబోతుంది అనమాట. సో ఈ యానిమేషన్ అనేది ఈ వెబ్ ఈవెంట్లో ఇస్తున్నాడు. సో మనకి ఈ OB34లోనే రాబోతుంది బ్రో. ఈ క్లౌడ్ మీద చూస్తున్నట్లయితే ఒక క్యారెక్టర్ అయితే మంచి ఫ్లై అయితే అవుతుంది కదా, సో ఇదే యానిమేషన్ అనమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది, సో మంచి క్యూట్గా కూడా ఉంది. సో మీరు దీనికి ఎంత స్కోర్ ఇస్తారు నాకైతే కామెంట్ చేయండి బ్రో. ఓకే నేనైతే 10 out of 9 అయితే ఇస్తాను. సో పర్లేదు మంచి క్యూట్గా ఉంది, కొద్ది పర్లేదు అనిపిస్తుంది. కానీ FFWS అయితే సో మొన్న ఇచ్చిన యానిమేషన్ మాత్రం ఇంకా ఓపీ లెవెల్లో ఉందన్నమాట. సో ఈ యానిమేషన్ వచ్చేసి మనకి ఎంతమంది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి బ్రో. సో మనకి నెక్స్ట్ వచ్చే వెబ్ ఈవెంట్స్లో సో మనకి ఈ యానిమేషన్ అయితే కనబడబోతుంది అనమాట. ఓకే సో ఇంకెటువంటి డిలే లేకుండా మన సెకండ్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ సెకండ్ అప్డేట్ వచ్చి ఏంటంటే ప్రజెంట్ అయితే మీకైతే సూపర్ గేమర్ బండిల్ అయితే ఉంది కదా, సో ఆ టైప్లోనే కొన్ని బండిల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఎలా అంటే మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ అయితే రాబోతున్నాయి. సో మీకైతే స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. సో ఈ బండిల్ వచ్చి మేల్ బండిల్. సో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నేను ఆ వరకు నేను చెప్పాలంటే సో ఈ బండిల్కి నేనైతే 10 out of 9 అయితే ఇస్తాను. సో మీరు ఎంత ఇస్తారో నాకైతే కామెంట్ చేయండి స్కోరింగ్ వచ్చేసి. సో పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది బ్రో. సో ఎందుకంటే చాలా బండిల్స్ ఫ్రీఫైర్లో వచ్చినాయి. సో అలాగే ఇది కూడా అంత పెద్ద తోపని నేనైతే అనలేను, కానీ మ్యాక్సిమం పర్వాలేదు బాగానే ఉంది అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, ఫీమేల్ బండిల్ నచ్చిందా మేల్ బండిల్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నా వరకు మేల్ బండిలే బాగుంది అనుకుంటున్నాను. ఓకే సో గైస్ ఇంకెటువంటి డిలే లేకుండా మనమైతే నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఏంటి అంటే మోకో స్టోర్ అనమాట. సో మనకి మోకో స్టోర్ వచ్చేసి 3rd or 5th అయితే మనకంటే ఈ వచ్చే మంత్లో సో 3rd or 5th అయితే మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మోకో స్టోర్లో వచ్చేసి ర్యాంపేజ్ బండిల్స్ అయితే రిటర్న్ అయితే తీసుకొస్తున్నాడు. సో ఈ అప్డేట్ మార్నింగ్ అయితే మిస్ అయ్యిందనమాట, దీని గురించి చెప్పాలి. సో కానీ నేనైతే మిస్ అయ్యాను టాపిక్లో. సో ఏమనుకోకండి, ఈసారి ఇప్పుడు కూడా ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వనివ్వను. సో ఓకే సో మనకి ర్యాంపేజ్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బండిల్ కూడా మనకు మోకో స్టోర్లో వచ్చే అవకాశం అయితే ఉందంటున్నాడు. సో కన్ఫర్మ్ 3rd or 5th అయితే మనకి ఈ డేట్స్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట మోకో స్టోర్లో వచ్చేసి. సో ఎంతమందికి ఈ బండిల్స్ వస్తే తీద్దాం అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. సో గైస్ ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్రతి ఒక్కరన్నా ఇగ్నోర్ చేయకండి. సో ఇంతవరకు చూస్తున్న వాళ్ళు లైక్ ఎవరైతే చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ ఓవర్లో పెట్టుకోండి, బికాస్ మనకు వచ్చే ప్రతి రిడీమ్ కోడ్, ప్రతి అప్డేట్, ప్రతి న్యూస్, ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా మన ఛానల్ అయితే దొరుకుతుంది మీకైతే. ఓకే సో ఇంకెటువంటి ఇల్లు లేకుండా లాస్ట్ అండ్ ఫైనల్ రిడీమ్ కోడ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, సో మీరు ఎలా రిడీమ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. సో మనకి రిడీమ్ కోడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే మనకి ఏవైతే కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి అనమాట, మొత్తం 9 రిడీమ్ కోడ్స్ అయితే రాబోతున్నాయి ర్యాంపేజ్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా. సో రోజుకి ఒక రిడీమ్ కోడ్ చెప్పినా మనకి 9 రిడీమ్ కోడ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఎలాగ ఏంటనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, సో మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. సో మనకైతే 10K షేర్స్, 50K షేర్స్ అనేవి ఇలా అయితే ఇస్తాడనమాట. సో ఈ షేర్స్ అనేవి అంటే ఏం లేదు, షేరింగ్స్ అంటే. సో షేర్ అనేది ఉంటుంది కదా పోస్ట్ అనేది, సో అలా షేర్ చేయడం అనమాట. అయితే ఆ షేర్స్ అనేవి సో ప్రతి ఒక్క ప్లేయర్ అనేది షేర్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్ అందరికీ. సో అలా షేర్ చేసుకోవడం ద్వారా మొత్తం 10,000 మందికి 50,000 మందికి ఇలా అనేది మైల్ స్టోన్స్ అయితే ఇస్తాడు. సో ఈ మైల్ స్టోన్స్ అనేవి మనం అయితే కంప్లీట్ చేసినట్లయితే సో మనకు వచ్చేసరికి కనబడుతున్న బండిల్ ఆర్ లేదంటే ఏదన్నా మన గన్ స్కిన్ అయినా ఏదైనా సో మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ రిడీమ్ కోడ్స్ అనేవి కూడా మనకి ఇన్స్టాగ్రామ్లోనే ఇచ్చేస్తాడు. సో ఒక్కసారి మనకి మెయిల్ బాక్స్లో కూడా రివర్స్ అనేది రావడం అని చెప్తున్నాడు. అయితే సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆల్రెడీ ఇలాగే ఇవ్వడం జరిగింది, మొత్తం 9 రిడీమ్ కోడ్స్ అయితే ఇచ్చాడు. సో అలాగే ఈసారి కూడా మనకైతే 9 రిడీమ్ కోడ్స్ అయితే రాబోతున్నాయి అనేది తెలిసింది. ఓకే సో ఈ రిడీమ్ కోడ్స్ వచ్చిన వెంటనే మీరు కూడా క్లెయిమ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరు బ్రో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అలాగే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి, డిస్క్రిప్షన్లో అయితే మన
ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, వీళ్ళైతే ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరైనా వీడియో చూడలేని వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆ టైంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళైతే రిడీమ్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే ఇంకో విషయం లాస్ట్ అండ్ ఫైనల్గా, సో చాలామంది ఏమనుకుంటారు అంటే బ్రో ఈ రిడీమ్ కోడ్ అనేది వన్ డే ఉంటుందా, సో రిడీమ్ చేసుకోవడానికి అనుకుంటారు. అలా అయితే టైం అయితే ఉండదు, వితిన్ వన్ అవర్ లేదంటే సో హాఫ్ అన్ అవర్లో అయితే రిడీమ్ చేసుకోవడానికి అయితే ఇస్తాడనమాట. సో వాడు చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఇస్తాడు ఎందుకంటే సో ఈ రిడీమ్ కోడ్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ రిడీమ్ కోడ్స్ కాబట్టి, సో కన్ఫామ్గా మనకి టైం లిమిట్ అయితే ఇస్తాడనమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్న వీడియో అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను వినండి. సో మీకు మార్నింగ్ వీడియోలు చెప్పాను, ఈవినింగ్ లైవ్ పెడతాను బ్రో గిల్డ్రెస్ పెడతాను అని చెప్పాను కదా. సో సారీ అన్న, పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మార్నింగ్ వీడియోలో ఆయన అయితే కామెంట్ చేశారనమాట. ఎలా అంటే బ్రో రిడీమ్ కోడ్ వచ్చిందంట సార్, వీడియో పెట్టు బ్రో అన్నారు. సో దాని గురించి ఎప్పుడు వస్తుంది ఏంటంటే క్లారిటీగా ఇద్దామని చెప్పేసి సో వీడియో చేయడం జరిగిందనమాట. ఓకే, సో లైవ్ అనేది రేపు ఈవినింగ్ పెట్టుకుందాం, సో వెయిట్ చేస్తూ ఉండండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్ అండ్ గుడ్ బై, లవ్.